స్తోత్రములు కలుగును గాక క్రీస్తు నందు ప్రియులారా ఎంచుకాల త్రిదూత వర్తమానం కార్యక్రమానికి ప్రేమ పూర్వకంగా మీకందరికీ ఆహ్వానం ఉన్నాం అందరు బాగున్నారా దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ యొక్క కడవరి దినములలో చివరి దినాల్లో జీవిస్తున్న మనకి పరిశుధాత్మ దేవుడు మనము రీతిగా దేవునికి ఆరాధన చేయాలి ఏ రీతిగా దేవుని స్థుతించాలి అన్న విషయాలు మరి పరిశుద్ధ ఉన్న అనేక విషయాలు మనం ఎలాగ జీవించాలి ఎలాగ దేవుని ఆరాధన చేయాలి ఎప్పుడు మనం ప్రభుని స్థుతించాలి ఏ రీతిగా మనం దేవునికి నమ్మకస్తులుగా లేక విశ్వాసులుగా ఉండాలి లేక మనం ఏ రీతిగా వాక్యానుసారంగా మనం జీవించాలి ఏ రీతిగా మనం సాతాని యొక్క మోసములో పడిపోకుండా దేవుని యొక్క మరి వాక్యానుసారంగా ఆజ్ఞానుసారంగా ధర్మశాస్త్రానుసారంగా జీవించడానికి మనము నేర్చుకోవటానికి ఈ కార్యక్రమాలన్నీ బాగా ఉపయోగపడుతున్నాయని నమ్ముతున్నాను ఈ సమయంలో మనము కొత్త మట్టుకు మంచుకే మనం సృష్టించబడనే అంశ భాగములో గడిచిన వారములలో ఏడు వారములు దేవుడు మనకి తో మాట్లాడి ఉన్నాడు ఈ సమయంలో వాక్యదానములు వెళ్ళక ముందు ప్రార్థన చేసుకుందాము కృపగల తండ్రి పరిశుద్ధుడా మహోన్నతుడా మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా ప్రియాపరలోకి ప్రాజామిక మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ ఎక్కడైనా తన ప్రశస్తమైన సమయమందు ప్రభువా మీ యొక్క వాక్యమును ధ్యానించడానికి మాట్లాడటానికి మీరే సృష్టికర్త దేవుడు అని మీకే ఆరాధన చెందాల్సి ఉంటుండగా ప్రభు మేము ఏరితేగా మీకు మా ఆరాధన స్థుతులన్నీ ఆరోపించబడాలి ఏ రీతిగా మీ మార్గం అడవాలనే ఉద్దేశమును బట్టి మాట్లాడబట్టి మీరే మాతో నాతో మాట్లాడి మహిమ పొందుకోమని ఎంతమంది బిడ్డలు వాక్కి వింటూ ఉన్నారో వారందరినీ మీరు దీవించు ఆశ్రవదించమని మాకు అందరికి వినగల చెవులు గ్రహించగల మనసుని దయచేయండి నిలబడి ఉన్న నేను ఒట్టివాణి మట్టివాణి ప్రభువా మీ అంత ఆత్మతో నింపి మీ యొక్క నాయన తండ్రి ప్రభువా స్వరం చేతి మీరు మాట్లాడి మీరు మాయం పొందుకోమని ఏ సునామంలో ప్రార్థించి తండ్రి ఆ మేన్ అవును క్రిస్తుంది ప్రియులారా మరి గడిచిన వారములలో మరి ముగింపులో మనం చూసినప్పుడు ప్రజలు ఎక్కడి నుండి వచ్చారో ఎక్కడికి వెళుతున్నారో ఎవరిని పూజిస్తున్నారో ఎవరిని వారు ఆరాధన చేస్తున్నారో వారు అన్ని మర్చిపోయినట్టుగా మనం చూసాము కానీ దేవుని ప్రవక్తలు శతాబ్దాల తరబడి సబ్బాతును చేశారు ఏషయ సబ్బాతు యూదుల కొరకు కాదు ప్రపంచంలో ఉన్న వారందరి కొరకు దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడని ఆయన పరిశుద్ధాత్మ చేత మాట్లాడి ఉన్నాడు ఇక్కడ మనము ఒక ప్రవక్తను చూస్తున్నాం ఆయనే ఏషాయ ప్రవక్త బైబిల్లో అరవై ఆరు పుస్తకాలు ఉంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఈ ఏషాయ గ్రంథంలో అరవై ఆరు ఉన్నది దీని పండితులు ఇది ఒక చిన్న మినీ బైబుల్ మరి దీంట్లో ఏసుక్రీస్తు జనన మరణ పునరుద్ధానము ఆయన రెండవ రాకడ క్రొత్త భూమి కొత్త ఆకాశము అవన్నీ కూడా దీంట్లో మరి రాయబడి ఉన్నాయి అందుకనే బైబిల్లో ఏషాయ గ్రంథము చాలా చాలా ప్రాముఖ్యమైన గ్రంథముగా పెద్ద ప్రవక్తల గ్రంథంలో ఏషాయ గ్రంథము చాలా ప్రాముఖ్యమైన మిగతాన్ని కూడా ప్రాముఖ్యమే కానీ ఇది అరవై ఆరు పుస్తకాలకి అరవై ఆరు అధ్యాయులకి బైబిల్ అంతటి కూడా మరిది ఇక్కడ కేంద్రీకృతమై ఉన్నదని మనం చూస్తున్నాం అయితే ఇక్కడ ఏషయ ప్రవక్త సబ్బాతును ఏడో దినము విశ్రాంతి దినాన్ని గురించి మాట్లాడుతున్నాడు ఈరోజు చాలామంది సేవకులు మాట్లాడుతున్నారు కానీ పరిశుద్ధ గ్రంథములు ప్రవక్తను ఏసయ మాట్లాడుతున్నాడు ఆయన చెప్పిన మాటలకి ఏషయా దేవుని ద్వారా పలికిన ఈ మాటలకును ఇప్పుడున్న సేవకులు మాట్లాడుతున్న మాటలకును చాలా వ్యత్యాసాలుగా మనకు కనబడుతుంది ఇక్కడ సబ్బాతుల గురించి మాట్లాడుతున్నాడు అది ఎవరి కొరకు ఇవ్వబడింది ఈ రోజున సేవకులు అంటే వారు అది మన కొరకు కాదు అది పాత నిబంధన ప్రజల కొరకే లేకపోతే యూదుల కొరకే లేకపోతే ఇస్రాయల్ కొరకే లేకపోతే కొంత మరి ఎవరైతే ఉన్నారో విదేశుల కొరకే అని రకరకాలుగా మాట్లాడుతున్నప్పటికీ ఈ ప్రవక్తలు లేక ఈ సేవకులు ఏషయ ఏం చదువుతున్నాడు ఆవును ప్రియమైన వాళ్ళ ఏషయ ప్రవక్త ఆయన సబ్బాతు ఏడో దినము విశ్రాంతి దినము అనేది అది యూదుల కొరకో లేకపోతే ఒక తెగ ప్రజల కొరకో కాదనే విషయానికి మనము గ్రహించాలి అదే చెప్తూ ఉన్నాడు ఆయన ఎవరికి ఈ యొక్క భూమి ఉన్న ప్రజలందరికీ కూడా ఈ విశ్రాంతి దినము దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడని మనము బైబిల్లో చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాం దీంట్లో ఎలాంటి సందేహమే లేదు ఒకవేళ బైబిల్కు వ్యతిరేకంగా వీళ్ళు మాట్లాడుతున్నారంటే వీళ్ళు బైబిల్ సంబంధులు కాదు లేక బైబిల్ దేవుని యొక్క సంబంధులు మాత్రం అసలే కారు అనేక విషయానికి గ్రహించాలి యూదా గోత్రము రాకమునిపై మరి సబ్బాతు ఆచరణ దేవుడు ఏర్పాటు చేశాడు సబ్బాతు ఆచరించు వారు ఆశీర్వాదము పొందుదురు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం దేవుడు యూదా గోత్రము యూదా గోత్రము ఇస్రాయల్ పన్నెండు గోత్రములో యూదా గోత్రము యూదా గోత్రములో యూదులుగా పిలువబడుతున్న వీరు హెబ్రులుగా పిలువబడుతున్న మరి ఇస్రాయల్ యొక్క యాకోబ్ యొక్క పన్నెండు గోత్రపుల వారు వారిలో యూదా గోత్రము మరి ముఖ్యంగా యూదా గోత్రము మరి పిలువబడుతున్న వీరు ఉనికిలోకి రాకముందే దేవుడు ఏడోదిన విశ్రాంతి దినమును సబ్బాతు ఆచరణను దేవుడు ముందుగా ఇచ్చాడు యూదులు వచ్చినప్పుడే విశ్రాంతి దినము సబ్బాతు ఆరాధన రాల అది గ్రహించాలి ఇస్రాయిలు ఏర్పాటైన దేవుని జనాంగముగా ఏర్పాటైనప్పుడు విశ్రాంతి దినము దేవుడు అప్పుడు ఏర్పాటు చేయాల ఎప్పుడు ఎప్పుడు దేవుడు ఈ లోకాన్ని సృష్టించినప్పుడే ఈ లోకమునైనా సృష్టించినప్పుడే మనుషులను చేసినప్పుడే అని మన ఆదికొండ రెండో అధ్యాయము ఒకటి నుంచి మూడు వచనాల వరకు చూస్తే దేవుడు ఈ సృష్టి కార్యములన్నీ ఏడు దినములోగా ముగించి ఆరు రోజులో చేసి ఏడో దినములోగా తన పని అంతటిని ముగించాడు ఆ ఏడో దర్మను ఆయన ఆశ్రవదించి పరిశుద్ధపరిచి విశ్రమించినట్టుగా చూస్తూ ఉన్నా అంటే ఎప్పుడైతే అవ్వాదాములను చేశాడో దేవుడు ఎప్పుడైతే తన పోలికి చొప్పున మనిషిని చేశాడో దేవుడు సృష్టి వారములోనే దేవుడు దినం దినమిచ్చినాడు అక్కడ యూదులు లేడు అక్కడ ఇస్రాయిలు లేడు అక్కడ యాకోబు గోత్రము లేదు అక్కడ నిబంధన ప్రజలు ప్రజలనేది పిలవబడల అక్కడ మొట్టమొదటిగా ఆదాములు ఆది దంపతులు మనం చూస్తున్నాం వారు దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నారు దేవుని బిడ్డలకి ఈ యొక్క విశ్రాంతి దినమిచ్చి ఉన్నాడు కనుక నువ్వు దేవుని బిడగా పిలువబడుతున్నావంటే నేను దేవుని బిడ్డని దేవుని నమ్మకం ఉంచాను విశ్వాసం ఉంచాను నేను దేవుని కుమారుని దేవుని కుమార్తెనని నువ్వు చెప్పినావంటే ఖచ్చితంగా ఇది నీ కొరకే ఈ వర్తమానం నీ కొరకే ఈ విశ్రాంజనము ఆరాధన అది నీ కొరకే మరొకరి కొరకు కాదు అన్న విషయానికి నువ్వు వలసిన సమయం ఆసనమైంది అయితే యశా గ్రంథం యాభై ఆరవ అధ్యాయము ఆరు ఏడు ఎనిమిది వచ్చినా మనం చదువుకుందాం ఆరో వచ్చి చూస్తే ప్రతివారు ప్రతి చోట సబ్బాతు ఆచరించవలనని ఆయా మనుషులను ఆహ్వానించుతున్నాడు సబ్బాతు ఆచరించు ప్రతి వారు నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చదును నా ప్రార్థన మందిరంలో వారిని ఆనందింపచేసేదను నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరము అనబడును ఎక్కడ కూడా ఏడో దినము సబ్బాతు దినము యుధుల కొనుక్కొని లేదు సబ్బాతు దినము మానవ కోటికి ఇవ్వబడి ఉన్నది దేవుని నామమునకు మనకు మహిమ గాక చూచారు ప్రిమిని వాళ్ళరా మీరు ఆరోధ్యాయము ఈ యశగ్రదం యాభై ఆరోధ్యాయము ఆరు ఏడు వచ్చినా మనం చూసినప్పుడు ఇక్కడ సబ్బాతు విశ్రాంతి నిమున దేవుడు నన్ను ప్రేమించి నా యొక్క నేను ఇచ్చిన విశ్రాంతి దినమును మీరు ఆచరిస్తే మీరు ఆనందించబడతారు నేను మిమ్మల్ని నా పరిశుద్ధ పర్వతం తోడుకొని వస్తాను ఉన్నాడు అక్కడ మిమ్మల్ని నా మందిరం ఆనందింప చేస్తాను ఉన్నాడు నా మందిరము సమస్త జనులకు యూదులకే కాదు యూదులకే నా మందిరం ప్రార్థన మందిరం వల్ల అక్కడ మీరు వాక్యాన్ని మీరు గమనించే మాట అయితే ఆయన అంటున్నాడు అన్న చనులను నేను చదువుతున్నాను విశ్రాంతిను అపమిత్రపరచకుండా ఆచరించుచు నా నిబంధనను ఆధారము చేసుకు యహో దాసులై యో నామమును ప్రేమించు ఆయనకు పరిచయం చేయవలనని ఆయన పక్షమున చేరు అన్యులకు నా పరిశుద్ధ పరత్వను తోడుకొని వస్తాను ఎవరికంటా ఎవరికి అన్యులు యూదులంటే దేవుని ప్రజలు ఇస్రాయల్ అంటే దేవుని ప్రజలు మరి అన్నులంటే ఎవరో దేవు యొక్క యూదులు కానివారు యూదులు కానివారు ఇస్రాయలు కానివారు వీరు అన్న జనందమో వీరును కూడా మరి విశ్రాంతి దినమున ఆచరించాలని నా పరిశుద్ధ పర్వతం తోడుకొని వస్తానని దేవుడు చెప్తూ ఉన్నాడు కనుక అన్నజనులకు ఒకరోజు ఇస్రాయల్కి ఒక రోజు యూదులకు ఒక రోజు అమెరికాలకు ఒక రోజు ఇండియా వాళ్ళకు రోజు అని వీళ్ళు భేదాలు పెట్టేసి అనేకమైన తప్పుడు సిద్ధాంతాలను బోధలను చెప్తున్నారు బైబుల్ యొక్క నిజమైన సత్యమును ఉన్నది ఉన్నట్టుగా ఈ రోజున చెప్పటము అనేకులు మర్చిపోయారు అనేకులు విస్మరించారు అనేకులు పక్కన పెట్టేశారు దేవుని యొక్క నిజమైన ఆరాధనకు యోగ్యమైన ఆ బోధను చేయక అనేకమైన వారు దుర్బోధను మొదలుపెట్టి ఉన్నారు అయితే ఇప్పుడే కాదు అపాస్తున్న పౌలు ఎప్పుడో చెప్పాడు రెండో తిపతి పత్రిక నాలుగు వచ్చాయి మూడు నాలుగు వచ్చిన ఎందుకనగా జను బోధను సహింపక దురద చెవులు గలవారై తమ సొకీయ దురాశలకు అనుకూలమైన బోధకులు తమ కొరకు పోగు చేసుకొని సత్యమును చెవిన కల్పన కథల వైపు తిరుగు కాలము వచ్చును ఆ కాలం ఇప్పుడు వచ్చే ఉన్నది ఇది అపాసన పౌలు మొదటి శతాబ్దంలో డెబ్బైలో రాసినప్పటికి ఈ యొక్క పత్రికను కానీ ఇది అంచుకాలములో ఉన్న దేవుని యొక్క ప్రజలకి ఇది వర్తించే వాక్యము వారు తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులు తమ కొరకు పోగు చేసుకుంటారు బోధకులను తమకు నచ్చేటట్టుగా తమకు మెచ్చేటట్టుగా తమకు అనుకూలమైన బోధ చేసేవారిని తమకు వ్యతిరేకమైన బోధ దేవుని యొక్క బోధ చేస్తే వీళ్ళు ఒప్పుకోరు వీళ్ళకి అనుకూలమైన బోధలు వీళ్ళని మెప్పించే బోధలు వీళ్ళని చెట్టెక్కించే బోధలు వీళ్ళకి మయపరిచే బోధలు వీరిని గణపరిచే బోధలు వీరిని పెద్ద చేసే బోధలు వీరిని పొగిడే బోధలు ఇలాంటి బోధలు చేసేవారిని వారు కొరకు పోగు చేసుకొని సత్యమును చెప్పిన ఒక కల్పన కథల వైపు సత్యాన్ని వారికి సత్యం వారికి పట్టదు సత్యం వాళ్ళకి అవసరమే లేదు కానీ వారు కల్పన కథల వైపు తిరిగిపోతారని కల్పన కథలు కల్పించిన కథలు మాయా కథలు జోడించుకునే కథలు కల్పించుకొని మాయా చేసే కథలు లోకానుసారమైన మరియు వాక్యములు ప్రసంగాలు కథలు చెప్పేవారిని ఈరోజున మందలు మందలుగా పరిగెడుతూ పోతున్నారు గుంపులు గుంపులుగా పరిగెడుతున్నారు వారి బోధన లోకానుసారంగా ఉన్నాయి ఆత్మానుసారంగా దైవానుసారంగా పరసంబంధముగా లేదు అందుకని ఈ రోజున మందలు మందలు పరిగెడుతున్నారు వాళ్ళు ఎందుకు పరిగెడుతున్నారో వారికి తెలియదు ఎందుకు వెళుతున్నారో వారికి తెలియదు వాళ్ళు ఎటువైపు వాళ్ళ యాత్రను కొనసాగిస్తున్నారు విషయము వాళ్ళు మర్చిపోయి ఉంటున్నారు అయితే ఈ రోజున దేవుడు నాకు ఒక గొప్ప ఈ వర్తమానం ద్వారా హెచ్చరిక ఇస్తూ ఉన్నాడు అవును దేవుని యొక్క వాక్యానుసరంగా జీవించడానికి ఆయన యొక్క ఆఖ్యానుసరంగా జీవించడానికి మనము సిద్ధపడవలసిన సమయం ఆసీనమైంది ఇది ప్రభు రెండవ రాకడ సమయము ఆయన రాకడ సమయంలో నువ్వు సత్యం నుంచి తొలగిపోవద్దు అనేది ఈ యొక్క శ్రావకుడిగా దేవుని యొక్క బిడ్డలుగా నేను కోరుకునేది అయితే మార్కు రెండు ఇరవై ఏడు విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమించబడిన కానీ మనుషుల విశ్రాంతి దినం కొరకు నియమింపబడలేదు అవును ఇక్కడ మార్కు సువార్త రెండో అధ్యాయము ఇరవై ఏడవ కొత్త నిబంధన పుస్తకంలో వచ్చాం ఇప్పుడు కొత్త నిబంధన గ్రంథంలో వచ్చాం ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఏంటి గారు మరి నువ్వేంటి పాత నిబంధన గ్రంథంలో ఉన్న వాటినే చెప్తారండి కొత్త నిబంధనలు ఏసు ప్రభు విశ్రాంతిని చేశాడా కొత్త నిబంధనలు ఎవరైనా ఆచరించారా అది చెప్పండి అని మీరు మాట్లాడచ్చు ఏసు క్రీస్తు ప్రభు వారు ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ లోకంలో ఉంటే ఆయన విశ్రాంతి దినము తనకి వాడుకగా అలవాటుగా ఆయన మరి విశ్రాంతి దినాన్ని ఆచరించాడని లూకాస్ వార్త నాలుగు అధ్యాయము పదహారో వచనము చెబుతుంది అటు తర్వాత తను తను పెరిగి నజర ఎత్తుకు వచ్చాను తన వాడుకు చొప్పున విశ్రాంతి దినమున సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా చూసారా ఆయన తన వాడికి చొప్పున వాడుకంటే అండి అలవాటు మీరు అనొచ్చు ఏ నాయకు విశ్రాంతి దినమున ఎక్కడుంటాడు ఎక్కడుంటాడు శనివారం విశ్రాంతి దినమున సబ్బాతి రోజున ఎక్కడుంటాడు ఆయన మందిరంలో ఉంటాడు ఆయన దేవాలయంలో ఉంటాడు ఆయన బాధ చేస్తాడు దేవుని ఆరాధన చేస్తాడు దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తాడు అది నా అలవాటు అది నా వాడుక ఏసుక్రీస్తు వారు మన రక్షకుడైన ఏసుక్రీస్తు వారి యొక్క అలవాటు ఏంటంటే విశ్రాంతి దినమున ఆయన సమాజ మందిరంలోనికి వెళ్ళి దేవాలయంలోనికి వెళ్ళి అక్కడ దేవుని యొక్క సువార్తను ప్రకటించటము ఆయన తండ్రిని గనపరచటము ఆయన పని రోగులను స్వస్థపరచటము మరి ఆ అవసరతలో ఉన్నవారిని ఆయన ఆదుకోవటము ఇది యేసుక్రీస్తు వారి చేసిన పని మరి నువ్వేం చేస్తున్నావు విశ్రాంతి నమున నువ్వు మర్చిపోయి నీ సొంత పనులకో ప్రయాణానికో ఉద్యోగానికో వ్యాపారానికో వృత్తికో పరిగెడుతున్నావు మరి అలాగైతే నువ్వు దేవునిలో దేవుని సత్యములో ఉన్నట్ట లేనట్ట బైబిల్ ఆరాధనలో ఉన్నట్ట లేనట్ట నువ్వే నీకు నువ్వే పరీక్షించుకో అయితే నిర్గమకాండము అధ్యాయము పదో వచనాన్ని చూస్తే ఏడో దినము మీ దేవుడనే హోవాకు విశ్రాంతి దినము చూసారా ఇక్కడ వాక్యాన్ని మనం చూస్తున్నాం ప్రియమైన వారిలో పై వాక్యములు చూస్తున్నావు విశ్రాంతి దినము మనుషుల కొరకే చేస్తానని మార్కు రెండు ఇరవై ఏడులో మనం చూసాము విశ్రాంధన ఎవరి కొరకు దేవుడు చేశాడు మనుషుల కొరకు మనుషులంటే ఎవరు మనుషులంటే మనమే మరి అక్కడ ఆయన యూదులకు ఇస్రాయిల్కో పాత నిదిన ప్రజలకు లేకపోతే సెవెంత్ అటెంటిస్ట్ వాళ్ళకని చెప్పలా మనుషులకు అన్నాడు నువ్వు నేను మన మనిషిమా కాదా మన మనుషులమే దేవుని పోలికలో చేయబిడ్డా దేవుని యొక్క బిడలం మనము ఆయన పోలికలో చేయబడ్డ దేవుని యొక్క సృష్టి మనము అయితే ఆయన ఇంటూ ఉన్నాడు మనుషుల కొరకే ఎవరి కొరకయ్యా విశ్రాంజనము మనుషుల కొరకే ఆ మనిషిని ఎవరో కాదు నువ్వు నేను మనం దేవుడు ఎంతో స్పష్టంగా చెప్తున్నాడండి నేను విశ్రాంతినం మనుషుల కొరకే చేశాను రా బాబు అంటే కాదు 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 మనుషుల కొరకు కాదు అంటే ఈ మనుషుల కొరకు కాదు ఈ చామని ఛాయలో ఉన్న మనిషి కొరకు కాదు అవి తెల్లోళ్ళకి లేకపోతే యూదులకి లేకపోతే ఇస్రాయులకి లేకపోతే ప్రాతినిధ్య ప్రజలకి అని అంటగడుతున్నారు ఈ బోధకులు ఏం బోధకులండి ప్రేమని దేవుని బిడ్డలారా గమనించండి మీరైనా ఈ వాక్య వింటున్న మీరైనా గమనించండి ఈ బోధకులు చేసే బోధకని బైబిల్ బోధక ఎంత తేడా ఉందో వారంతా వారికి అనుకూలమైన బోధకులు బోధ చేస్తున్నారు కానీ ఇక్కడ బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా ఉన్న వాక్యమునే మీకు అట్టికాయలు వలిచి నోట్లో పెట్టినట్టుగా ఇక్కడ చెప్తున్నా నేను దేవుని సేవకులుగా నేను మీ అద్దరుంచి ఏమి ఆశించను మీరు ఏమి ఇవ్వాల్సిన పనుల కానీ సత్యమును చేపట్టము ఎవరి చివరితో పదిహేడు పదిహేడు వచ్చిన చూస్తున్నప్పుడు ఏసుక్రీస్తు వారు చెప్పాడు తండ్రి వీరిని సత్యమందు ప్రతిష్ఠించము నీ వాక్యమే సత్యము అనేకులు కడవరి దినాల్లో చివరి దినాల్లో ప్రభు రెండో రాకడ సమయంలో సాతాయుడు అనేకులని సత్యము నుండి దేవుని యొక్క వాక్యము నుండి అనేకులను తప్పిస్తాడని వాక్యము సెలవిస్తుంది అవును అలా ఎవరు తప్పిపోకూడదు అనేదే నా యొక్క తపన ప్రార్థన నా యొక్క ప్రయాసము అందరూ స దేవుని యొక్క సత్యములోకి దేవుని యొక్క ఆరాధనలోకి నడిపించబడాలని దేవుడు కోరుకుంటూ నిన్ను నన్ను అదే ఈ యొక్క సమయంలో దేవుని బిడలగా నీవు నేను మనము సిద్ధపడాలి దీన్ని చేయటాకాయ్ అయితే ఇక్కడ నిర్గమకాండ ఇరవై అధ్యాయము పదోచనాన్ని చూసినప్పుడు ఏడో దినముని దేవుడైన యహోవాకు విశ్రాంతి దినము ఏడో దినము మీ దేవుడైన యహోవాకు విశ్రాంతి దినము ఏ రోజు విశ్రాంతి దినము దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఇక్కడ పది ఆగ్నే నాలుగో ఆగ్నే లో ఉన్న ఆ ఏడో దినము మీ దేవుడు అనే హోవాకు విశ్రాంతి దినము ఏడో దినమే మరొక దినం కాదు మరొక రోజు కాదు కానీ ఆ ఏడో దినము దేవునికి ఆరాధన దినముగా ఆరాధన చేయటానికి దేవుడు మనుషులు కొరికిచ్చాడు అది చేయటానికి మనం సిద్ధపడాలి లోకులు పోయినట్టు కాకుండా బైబిల్ చెప్పినట్టు ప్రకారంగా మనం చేసినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు దేవుని యొక్క ఆశీర్వాదము నీ మీద ఉంటుంది దేశం యొక్క ఉన్నత స్థలంలో నేను నేను ఎక్కిస్తాను నా ఆజ్ఞ ప్రకారంగా నువ్వు చేస్తే నెండికి మీరు ఆరాధన చేస్తే నా ఆజ్ఞలు గాయకుంటే నేను మిమ్మల్ని ఆనందింప చేస్తాను నువ్వు యహో ఎందు ఆనందించదు దేశం యొక్క ఉన్న స్థలంలో అంటున్నాడు వాక్యాన్ని చూద్దాం మొత్తాయి పన్నెండు ఎనిమిదిలో కూడా ఇదే మాటను ప్రభువు చెప్తూ ఉన్నాడు క్రీస్తు ప్రభు చెప్పాడు నేను ప్రభువును విశ్రాంతి దినమునకు ప్రభుయ్ ఉన్నానని చెప్పినాడు ఏ రోజున ఆయన ప్రభు అవును ఆయన విశ్రాంతి దినానికి ప్రభుయ్ ఉన్నాడు మరో రోజుకి ఆయన ప్రభు కాదు ప్రభు దినం ఒక్కరోజే అది వారంలో ఏడో రోజు విశ్రాంతి దినము అది ఎప్పుడు వస్తుంది విశ్రాంతి దినం ఏ రోజు బా అది కూడా బైబిల్లో చెప్తుంది నా నోటి మాటలు చెప్పను మత స్వార్థం ఇరవై ఎనిమిది అధ్యాయము ఒకటో వచ్చినము దినం గడిచిపోయిన తర్వాత ఆదివారం తెల్లవారుచుండగా మగ్ధలను మరియు బేర మరియు సమాధిని చూడవచ్చారు ఎప్పుడు చూడవచ్చారు వీళ్ళు విశ్రాంతిని గడిచిపోయిన తర్వాత వచ్చారు వీళ్ళు ఏ రోజు వచ్చారు విశ్రాంతిని గడిచిపోయిన తర్వాత ఆదివారం తెల్లవారుచున్నప్పుడు వచ్చారు వీళ్ళు అంటే దినం ఏ రోజు ఆదివారానికి ముందు రోజు బైబిల్ చెప్తుంది మరి నువ్వు నమ్ముతావా నమ్మవా నేను బైబిల్ని నమ్ముతాను కనుక బైబిలే వివరణ ఇవ్వాలా విశ్రాంతిని ఏ రోజు అంటే బైబిలే చెప్పాలా కానీ చాలామంది ఈరోజు విశ్రాంతిని ఆదివారము అని చెప్తే మాట్లాడుతున్నారు సంఘాల్లో అక్కడక్కడ చాలామంది మాట్లాడుతున్నారు నేను వింటున్నాను అమ్మా ఈరోజు ఎవరు పనికి పోకూడదు ఈరోజు విశ్రాంతినము అందరు గుడికి రండి ఈరోజు ఆదివారం విశ్రాంతినం అంటున్నారు ఏం బాదండి అయ్యా ఎక్కడికి వెళ్తున్నారు విశ్రాంతి దినం ఆదివారం కాదండి విశ్రాంతిన శనివారం ఆదివారానికి ముందు రోజు అది ప్రభు ఆరాధన రోజు విశ్రాంతి దినము గవర్నమెంట్ ఇచ్చిన సెలవు దినము కానీ శనివారము ఏడో దినము దేవుడిచ్చిన పరిశుద్ధమైన దినం అంటే ఇది హోలీడే అదేమో హాలిడే దానికి దీనికి చాలా తేడా ఉంది అదేమో సెలవు దినము ఇదేమో పరిశుద్ధ దినము దేవుడు మాత్రమే దేనినైనా పరచగలడు ఆ పరిశుద్ధపరిచిన ఆ దేవాది దేవుడు దేనైతే పరిశుద్ధపరిచాడో ఆ ఏడాది జన్మన మనము ఆయన సన్నిధికి వెళ్ళి ఆయన మాత్రమే మనము సాగిలపడి నమస్కారం చేసి ఆయన మాత్రమే మనము ఆరాధించు బద్దులమై ఉంటున్నాం ఇది దేవుడు చెప్పే బైబుల్ చెప్పే బోధ కానీ లోకం చెప్పే బోధ వేరుగా ఉంది ఇప్పుడు దాకా నువ్వు ఏవైతే చేస్తున్నావో వెళుతున్నావు అది బైబుల్ బోధ కాదు ఎక్కడ కూడా విశ్రాంతి దినము ఏడో దినమని చెప్పడింది కానీ వారంలో మొదటి రోజు అని చెప్పాల మరి ఆదివారం వారంలో మొదటి రోజు వీక్ ఆఫ్ ద ఫస్ట్ డే ఈజ్ ఈ సండే వీక్ ఆఫ్ ద ఫస్ట్ డే ఈజ్ సండే వీక్ ఆఫ్ ద లాస్ట్ డే సెవెంత్ డే డే అది వారంలో ఏడో రోజు కానీ వారంలో మొదటి రోజు విశ్రాంతి వాక్యం చదువుతుంది అయితే మనం రెవల్యూషన్ ప్రకటన గ్రంథము మరి బైబిల్ ఆఖరి పుస్తకమైన ప్రకటన గ్రంథము ఒకటో అధ్యాయము పదో జనములో మరి అప్ర ఆన్ గారు ఆయన ఏం రాస్తున్నాడు చూద్దాం మనం సృష్టికర్త సబ్బాతును ఒక జ్ఞాపకార్థ దినము కంటే ఎక్కువగా చేశాడు దేవునికి మానవునికి మధ్య ఒక నిబంధన ప్రకటిన యువను ప్రభుదినమున అని పిలుస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రం ఏ దినమంట ప్రభుదినము మరి ప్రభుదినం ఏ రోజు మనం ఇప్పుడు మత్తాయి పన్నెండు ఎనిమిది చూసాము మార్కు రెండు ఇరవై ఏడు చదివాము రెండు వాక్యాలు చదివాము ఏదైనా ఒక బైబుల్లో ఒక వాక్యాన్ని తీసుకొని ఒక సిద్ధాంతాన్ని మనము తయారు చేయలేము ఒక వాక్యాన్ని తీసుకొని బైబిల్లో అనేక వాక్యాలు తీసుకొని ఒక సిద్ధాంతాన్ని తయారు చేయవచ్చు నేను ఇప్పుడు రెండు ప్రకటన గ్రంథంలో ఉంగోధ్యాయం పదవచ్చినం అని చూసినప్పుడు ప్రభుదినం అంటూ ఉన్నాడు ప్రభుదినం ఏ రోజు నేను అనొచ్చు ఏదో రోజు నేను ఏ రోజు అయితే సెలవుందో నేను ఏ రోజు గుడికి వెళ్తున్నానో నేను చెప్పవచ్చు అది నా సొంత మాటలు అవుతుంది కానీ బైబులు ఏసుక్రీస్తు వారు స్వయంగా తను నోడుతూ అన్నాడు ప్రభుదినము విశ్రాంతి దినము ప్రభుదినము ఏడో దినము ప్రభు దినము ఏ వారంలో ఏడో రోజు వచ్చే శనివారం విశ్రాంతి దినము కనుక ప్రేమల దేవుని బిడ్డలారా ఈ వాక్యం వింటున్న నీవు నేను ఇది కడవరి అంచకాల వర్తమానము ఆఖరి దినాల్లో దేవుని ఆరాధన చేస్తావా లేకపోతే సృష్టికర్త సృష్టిని ఆరాధన చేస్తావా అనేది ఆఖరి కాల కాలశ్లో అగ్ని పరీక్ష అందుకనే పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడను చెప్తున్నాం చెప్తున్నావు నీ ఓర్పు నీ పరీక్ష నీ యొక్క నిరీక్షణ అన్నీ కూడా ఈ ఆగ్నేయులు ఈ పది ఆగ్నేల విశ్రాంతిని ఆరాధించే దాంట్లో ఆఖరిగా దీంట్లో పరీక్ష తేలబోతుంది ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకోండి తలలోంచండి ప్రేమ ప్రేమగల తండ్రి పరిశుద్ధి మా ప్రభు మీరు మాట్లాడి ఉన్నారు మరి బాబిల్లో ఏడోది విశ్రాంతిని ఎవరు కొరకు అయ్యా మేమైతే ఈదుల కొరకు అనుకున్నాం ఇస్రాయిల్ కొరకు అనుకున్నాం పాత నేను ప్రజలు అనుకొని మేము బోధ చేస్తాం కానీ ఈ రోజున మీరు నాతో మాట్లాడి ఉన్నారు ఇది విశ్రాంతిలో ప్రజలందరికని సమస్త జనులకని అన్ని జనులకని మరి భూమి ఉన్న మానవాళికని మనుషులకని తండ్రి ఆ మనుషులు నేనే ప్రభు మేమే ప్రభు ఇది చేయటానికి మీ పరిశుధాత్మ సహాయం దయచేయమని ఈ వాక్యం షూటింగ్ ఎడిటింగ్ టెలికాస్ట్ చేస్తున్న బిడలను ఆర్థికంగా సహాయం చేసిన మీ యొక్క ప్రియ బిడ్డలను మరి దీవించి ఆస్వాదించమని ఏ సునామంలో ప్రార్థించి పెట్టుకుని తండ్రి ఆమె అంతవరకు సెలవు తీసుకుందాం